हेलो यूट्यूब फैमिली, वेलकम बैक टू माय चैनल। एलो नरेंद्र, हैप्पी न्यू ईयर अंदर की। అయిపోయింది ఎప్పుడో, కానీ ఇవాల్ చెప్తున్నాను అన్నమాట, చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి। ఇది మేము న్యూ ఇయర్ జనవరి 1st రోజు నాచారికి వెళ్తున్నాము అన్నమాట, నాచగిరి గుట్ట అంటారు, అక్కడికి వెళ్తున్నాము। ఇలా 4 ఫ్యామిలీస్ని కలిసి వెళ్తున్నాము అన్నమాట, అందరూ వీడియో తీస్తున్నానని చెప్పేసి। వాళ్ళందరికీ నా బ్లాగ్ ఫస్ట్ టైం కాబట్టి అలా అందరూ నవ్వుతున్నారు। ఇలా ముందర నలుగురు ఉన్నారు, వెనకాల నలుగురు, 5 మెంబర్స్ ఉన్నారన్నమాట ముగ్గురు పిల్లలతో కలిపి। అండ్ మేము వెనకాల ప్లేస్ సరిపోవట్లే అని మా ఇద్దరు పిల్లల్ని ఇలా డిక్కీలో వేసేసాము, చూడండి హాయ్ చెప్తున్నారు। వాళ్ళని ఇలా డిక్కీలో కూర్చోబెట్టాం అనమాట, వాళ్ళు డిక్కీలో చాలా ఎంజాయ్ చేశారు, మంచిగా ప్లేస్ ఉంది, హ్యాపీగా కూర్చున్నారనమాట, అస్సలు ఇబ్బంది పడలేదు, మేమన్నా ఇబ్బంది పడ్డాము। అండ్ వెళ్తుంటే ఫస్ట్ దారిలో మనకి కలిసే టెంపుల్ శాకరిమెట్ల టెంపుల్ అనమాట, ఇది మాకు నర్సాపూర్కి నియర్ బైయే ఉంటుంది, చాలా ఫేమస్ ఈ టెంపుల్। సాటర్డే అండ్ సండే ఫుల్ రష్ ఉంటుంది అనమాట, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది టెంపుల్। కార్తీక మాసం శ్రావణ మాసంలో ఇంకా సూపర్గా పూజలు అవుతాయి, భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట, న్యూ ఇయర్ కాబట్టి ఇక్కడ కూడా రష్ ఎక్కువే ఉంది। ఇలా మేము వెళ్ళాము, ప్రయాణం చేసామన్నమాట, చాలామంది వెళ్ళాము, టోటల్గా 4 ఫ్యామిలీస్కి 15 మెంబర్స్ని, కానీ 15 మెంబర్స్లో ఇప్పుడు మేము కార్లో 13 మెంబర్స్ని వెళ్తున్నాము, 2 మెంబర్స్ వెనకాల బైక్ పైన వస్తున్నారనమాట। నాచగిరి గుట్ట రీచ్ అయిపోయాము ఫైనల్లీ, ఇది ఎంట్రన్స్ అన్నమాట। అయితే పక్క నుంచి మనకి వేరే రోడ్ ఉంటుంది, చూడండి ఇలా షాపులు ఉన్నాయి, అది ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ గోల్డ్ కలర్, అక్కడ టెంపుల్ అన్నమాట। ఇప్పుడైతే మేము కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట, ఇలా షాప్స్ పక్క నుంచి వేరే రోడ్ ఉంటుంది చిన్న బ్రిడ్జ్తో, ఆ బ్రిడ్జ్ పైనుంచి బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కార్ పార్క్ చేయాలి అన్నమాట, అందుకనే ఇలా వెళ్తున్నాము। టెంపుల్ లోపల కూడా పార్కింగ్ ఉంది, కానీ ఆ రోజు జనవరి 1st కాబట్టి రష్ ఎక్కువ ఉందని ఇలా దూరంగా పార్క్ చేసాము, కార్ పార్క్ చేసేసి ఇలా వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నమాట అందరము। కార్కి సరైన ప్లేస్ దొరకట్లేదు, కరెక్ట్గా లేదు అని, కొంచెం కింద ప్లేస్ అంత నీట్గా లేదనమాట, అందుకని కార్ పార్కింగ్కి కొంచెం లేట్ అయింది। అండ్ మేమందరం ఇంకా బయలుదేరుతున్నాము, అప్పుడు నేను మీకు చుట్టూ చూపిస్తున్నాను అనమాట, చూడండి ఇక్కడ స్టెప్స్ అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడి నుంచి। ఇది రౌండ్గా ఒక రౌండ్ ఫిగర్ వేసేసాను అనమాట, మీకు చూపిద్దాము చుట్టూ లొకేషన్ ఎలా ఉంది అని చెప్పేసి। ఇదిగో ఇక్కడ ఉన్నాం మేము, ఇప్పుడు బయలుదేరుతున్నాము, అప్పటికే 12 అయిపోయింది, టెంపుల్ మూసేస్తారనుకున్నాం, కానీ జనవరి 1st కదా న్యూ ఇయర్ అని చెప్పేసి జనాలు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి ఇవాళ టెంపుల్ మూయలేదు। చూడండి షాపులు కూడా ఎంత కలకలలాడుతున్నాయో, ఈ షాపులు చూస్తూ పిల్లల్ని ఆగబట్టడం మాత్రం చాలా ఇబ్బంది అయింది। చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పేసి ఉంది బోర్డుకి పైన, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, షాపులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాము మేము, మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళలేదన్నమాట, పక్క నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళాము। మెయిన్ ఎంట్రన్స్లో అయితే చాలా రష్ ఉందన్నమాట, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, అది టెంపుల్, టెంపుల్ పక్కన ఇలా షెటర్ లాగా రేకులతో షెడ్లు వేసారనమాట, అక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి క్యూ లైన్ అన్నమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి నేను ఒకసారి వీడియో తీశాను, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇక్కడ నుంచి ముందర అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు జనాలు ఉన్నారు। మేము క్యూలో నిల్చిన తర్వాత ఒకసారి పైకప్పు చూపిస్తున్నాను అన్నమాట మీకు, ఇక్కడ ముందర టెంపుల్, ఈ టెంపుల్ లోపల కూడా 4 లైన్స్ క్యూ ఉండే, మేము బయట మళ్ళీ 4 లైన్స్ క్యూ లైన్ అన్నమాట, చూడండి అక్కడ మెయిన్ రెడ్ కలర్ సారీ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది,
దర్శనానికి వెళ్ళే దారిలోనే ఒక రెండు మూడు పిక్కులు కూడా దిగేసామన్నమాట మేము ఫొటోస్. ఇది లోపల ఆఫ్టర్ దర్శనం కొంచెం బయటకు వచ్చే ముందు తీసానది నేను. ఇది గుడి లోపలే మనం మెయిన్ దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత బయట అన్నమాట. ఇక్కడ మనం కొబ్బరికాయతో ఇచ్చిన పసుపు కుంకుమ అగరబత్తి ఇలా అక్కడ వెలిగించేసి ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ప్రతి కొబ్బరికాయకి 10 రూపీస్ వసూలు చేశారండి. చూడండి ఎలా అడుగుతున్నాడు వైట్ షర్ట్ అతను, ఇవ్వు 10 రూపీస్ కొట్టావు కదా అని. అండ్ ఇక్కడ మేము వెళ్ళిన 4 ఫ్యామిలీస్ ఫోటో సెషన్ చేసామన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో, మా పాప, మా చెల్లి, నేను. మా చెల్లి నేను దిగిన పిక్కి ఒక స్పెషల్ స్టోరీ ఉంది, చెప్తాను మెల్లిగా. చూడండి ఇక్కడ నుంచి ఇలా మేము దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బయటకు వచ్చి ఇలా మళ్ళీ టెంపుల్ పైనకి టెంపుల్ పక్క నుంచి ఒక దారి ఉంటుంది అన్నమాట, అక్కడ నుంచి ఇలా వెళ్తున్నాము. చూడండి అది టెంపుల్ కింద, ఇది మేము టెంపుల్ పైకి ఇలా వెళ్తున్నాము. ఇది టెంపుల్, యాక్చువల్ టెంపుల్. ఇది లోపల నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు లోపల దేవుడి దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి టెంపుల్ చుట్టూ తిరుగుతూ మళ్ళీ కిందికి వెళ్ళిపోతాము. ఇట్లా టెంపుల్ పక్క నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. బోర్డు చూశాను కానీ నేను మర్చిపోయాను, చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీసి అందుకని. తర్వాత ఇలా టెంపుల్ వెనకాల నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం మేము. అక్కడ ఎంట్రన్స్ దగ్గర నిల్చున్నారు మా వాళ్ళందరూ. ఆయన దర్శనం చేసుకొని పిల్లలు ఇది ఒకటి కనిపిస్తే ఏమంటారు దీన్ని, ఏదో అంటారు, బూర్ మిఠాయి, బొంబాయి మిఠాయి సంథింగ్ అంటారు. అది పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట, ఇష్టంగా తింటారు. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. పిల్లలతో పాటు పెద్దలం కూడా తినేసాము దాన్ని తీసుకొని. ఇది బయట వ్యూ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బయట వ్యూ. మేమందరం ఇలా దర్శనం చేసుకొని వచ్చి దర్శనానికి 3 అవర్స్ పట్టింది అనుకుంటా, 2:30 to 3 అవర్స్ ఖచ్చితంగా పట్టింది. అందుకే అలసిపోయి ఇక్కడ కూర్చున్నాము ఆ స్వీట్ తింటా. అండ్ ఇక్కడ ఇవి చాలా స్పెషల్గా అమ్ముతున్నారన్నమాట, పాపడాలు, వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ చూస్తే తినాలనిపించింది, నోట్లో వాటర్ వచ్చేసాయి కానీ మేము తీసుకోలేదు. అక్కడ జనాలు తిరుగుతున్నారు కదా, మళ్ళీ ఈ వెహికల్స్ తిరగడానికి అంత డస్ట్ పడుతుందని చెప్పి ఈ చిన్నగా పిల్లలకి గాగుల్స్ తీసుకున్నామన్నమాట. అండ్ మేము లంచ్ చేయడానికి వెళ్తుంటే ఇదొకటి చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ యాక్చువల్గా టెంపుల్ అనుకున్నాను కానీ కాదు, అది ఆశ్రమం అన్నమాట. బోర్డు పైన ఆశ్రమం అని ఉంది కానీ లుక్ మాత్రం టెంపుల్ లాగా ఉంది కదా, సూపర్ ఉంది. అందుకే తీశాను, దాన్ని స్లో మోషన్లో పెట్టాను. ఆ తర్వాత చెల్లి వాళ్ళు కారు పూజ చేయించుకున్నారు. అసలు మేము మెయిన్ వెళ్ళిందే చెల్లి వాళ్ళు కారు పూజ చేయించుకుంటున్నారు. ఎలాగూ న్యూ ఇయర్ ఒకేషన్ ఉంది కదా అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ కారుతో ఒక ఫోటో అన్నమాట. తర్వాత పిల్లలకి చిరుతిళ్ళు తీసుకున్నాము. మిక్చర్ అయితే చాలా టేస్టీగా ఉండే ఫ్రెండ్స్, ఇక్కడ మిక్చర్ అండ్ ప్యాలాలు మిక్సీ చేసుకొని తింటే సూపర్ ఉండే. ఇంటికి వచ్చాక ఒక సెకండ్లో ఎగిరిపోయింది అన్నమాట మిక్చర్ అండ్ ప్యాలాలు. అండ్ వెళ్తుంటే ఈవినింగ్ 6 అయిపోయింది మేము రిటర్న్ అవ్వడానికి. అప్పుడు సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు కాబట్టి చూడండి ఆరెంజ్ కలర్ బాల్ లాగా ఎంత బాగున్నాడో, అందుకే తీయాలనిపించింది. తీశాను, మీకు కూడా చూద్దాం అనిపించింది అన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది అది చూస్తూ ఉంటే, చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది అన్నమాట, అందుకే తీశాను. మీకు కూడా నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది సూర్యుడు అస్తమించే టైంలో అని. ఇది వచ్చేదారిలో తూప్రాన్ దగ్గర ఫౌంటైన్ చాలా బాగుంది, వాటర్ ఫౌంటైన్. పైన నెమలి, కింద ఏనుగులు, అవి వాటర్ విరజిమ్ముతున్నట్టుగా ఇట్లా సూపర్ ఉంది అన్నమాట. దగ్గర నుంచి తీసుకెళ్తారేమో, తీద్దామంటే ఇక్కడ నుంచే టర్న్ చేశారు, అందుకని తీయడానికి వీలు పడలేదు సరిగ్గా. బుడ్డోడు చూడండి ఎలా ఆడుతున్నాడో, అంత లేట్ అయినా కూడా పిల్లలు అస్సలు సతాయించలేదు ఫ్రెండ్స్, చాలా బాగా ఆడుకున్నారు. అండ్ నేను ఇంటి నుంచే వంట చేసుకొని వెళ్ళాను కాబట్టి చక్కగా ఓ దగ్గర కూర్చొని లంచ్ చేసి హాయిగా మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయ్యాము షాపింగ్ చేసుకొని. మీకు ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది, మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.